క్వీన్ ఎలిజబెత్ II మరణించడంతో ఇకనైనా కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ రాజకుటుంబం వెనక్కు ఇచ్చేయాలి అంటూ కొందరు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. మరికొందరు ఈ అంశంపై సరదా వ్యాఖ్యలు చేశారు. కాకతీయుల హయాంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో తవ్వకాల సందర్భంగా ఈ వజ్రం వెలుగు చూసినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఈ వజ్రం తమదంటే తమదని భారత్ సహా నాలుగు దేశాలు చెప్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బదిలిస్తూ కోహినూర్ వజ్రాన్ని లాహోర్ మహారాజు ఇంగ్లాండ్ రాణికి సరెండర్ చేశారే తప్ప ఆమెకు స్వాధీనపరచలేదు అన్నది స్పష్టమైంది. అయితే ఓ కేసులో భారత ప్రభుత్వం మాత్రం బ్రిటిష్ పాలకులు ఈ వజ్రాన్ని దొంగలించడమో బలవంతంగా తీసుకెళ్లడమో చేయలేదని, నాటి పంజాబ్ పాలకులు దీన్ని ఈస్టిండియా కంపెనీకి ఇచ్చారని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీని ఖరీదు సుమారు 1593 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 200 మిలియన్ డాలర్లుంటుందని అంచనా.